పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం వీరిశెట్టిగూడెం గ్రామంలో ఈ రోజు కాలనీలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఈ రోజు సాయంత్రం రాష్ట్ర మహాసేన అధ్యకుడు అలక రవికుమార్ మరియు రాష్ట్ర కార్యదర్శి నల్లమిల్లి రవిశంకర్, సిటీ ప్రెసిడెంట్ పాలిపే మేరీ, మద్దుల ఆశీర్వాద్, దాసరి రాంబాబు, మానుకొండ మాణిక్యాలరావు మరియు వీరిశెట్టిగూడెం గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే రవికుమార్ మాట్లాడుతూ గ్రామంలో ఉన్న మాలలందరూ కూడా కలిసికట్టుగా ఉండి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో అందరూ కూడా నడవాలని ఆయన తెలియజేశారు. ఆయన చేసిన పనులన్నీ గురించి జనాలకు తెలియపరిచారు. పేదవాడు ఇప్పటికైనా కళ్ళు తెరిచి తన హక్కుల గురించి పోరాడాలని ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో తెలియజేసినారు. మనకు వర్తింపచేసిన రిజర్వేషన్ల ఆధారంగా కూడా అందరూ ఉపయోగించుకోవాలి, ఈ కార్యక్రమాలన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని మన నాయకుడు హామీ ఇచ్చారు. ఈరోజు ఇప్పుడే మన తమ్ముడు మ్యారేజ్ చెప్పాడు. 5 కోట్ల జనాభాలో అమరావతి 13 జిల్లాల రాష్ట్ర కొత్త రాష్ట్రంలో 5 కోట్ల జనాభా ఉంటే 5 కోట్ల జనాభాలో ఒక్క మాలలే 85 లక్షలు ఉన్నారు. ఎంత అండి? 85 లక్షలు ఉన్నాం. ఈ 85 లక్షలు ఉన్నటువంటి మాలలు ఈరోజు జీవన విధానం చూస్తే ఈరోజు వ్యవసాయ కూలీలు మనం కేవలం కూలి పని కోసం 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు సుదీర్ఘ ప్రాంతానికి వెళ్ళి కూలి కోసం పట్టుకూటి కోసం వెళ్ళేటువంటి 80% ఈరోజు మాలలే. మనకి మన కులవృత్తి వ్యవసాయం, మరి అనేక భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ మయమైపోయి వ్యవసాయ భూమి అంతా రియల్ ఎస్టేట్ కింద కన్వర్ట్ అయిపోగా కోత కోసే మిషన్లు, కట్టేత మిషన్లు, ఊడిపూడిచే మిషన్లు, ఇంకా అనేకమైన మిషన్లు ఈరోజు వ్యవసాయానికి అందుబాటులోకి వచ్చిన తర్వాత మాలల జీవితం మరొక దుర్భరం అయిపోయింది. లంక ప్రాంతంలోనే కానివ్వండి, మెట్ట ప్రాంతంలో కానివ్వండి, డిగ్రీలు చదివినటువంటి వ్యక్తులు ఈరోజు యువత ఏదైతే ఉందో ఉపాధి హామీ పథకం కోసం వెళ్ళేటువంటి పరిస్థితి, ఎప్పుడు ఉపాధి హామీ పథకం వస్తుంది అని ఎదురు చూసే పరిస్థితి ఈరోజు మాలల్లో ఉంది. నేను అడుగుతున్నా, ఏ హక్కులు లేనటువంటి కాపు సోదరులు మాకు బీసీలో చేర్చండి, మాకు 2 కోట్ల రూపాయలు మాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి వాళ్ళు అడుగుతుంటే, బ్రాహ్మణ కార్పొరేషన్ నుంచి వాళ్ళు మాకు 1000 కోట్లు ఇవ్వండి అని వాళ్ళు అడుగుతుంటే, ఇంకా అనేక మంది ఏ హక్కు లేనటువంటి వ్యక్తులు మాకు అది కావాలి మాకు ఇది కావాలి అని అంటుంటే, అన్ని హక్కులున్నటువంటి మనం 80 లక్షల పై చిరుకున్నటువంటి మనం ఏ హక్కును అడగలేటువంటి పరిస్థితుల్లో రండి ప్రెసిడెంట్ గారు, తమ్ముడు రండి. ఏ హక్కులు లేనటువంటి వ్యక్తులు అడుగు హక్కుల కోసం పోరాడుతుంటే అన్ని హక్కులున్నటువంటి మనం ఈరోజు ఎవరు కూడా పట్టుకొని పరిస్థితి ఎవరు వస్తారు మన కోసం? మరో బాబాసాహెబ్ అంబేద్కర్ మన కోసం పడతాడా? సోదర మాస్టర్లారా చెప్పండి, పడతాడా అండి? మన జీవితాన్ని మనమే బాగు చేసుకోవాలి. మన కొత్తగా హక్కులు కోసం అక్కర్లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ చాలినటువంటి హక్కుల్ని కాపాడుకుంటే చాలు. ఈరోజు రాష్ట్రంలో దేశంలో దళితుల హక్కులు ఏ విధంగా ఉన్నాయండి? మొన్న మార్చి 27 SC ST అట్రాసిటీ యాక్ట్, ఇద్దరు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఈ చట్టం దుర్వినియోగం అయిపోతుంది, SC ST కేసులు అక్రమంగా పెడతారని చెప్పేసి SC ST కేసులు ఎవరైతే పెడితే వాళ్ళని అన్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి GO జారీ చేస్తే ఆ రోజు దేశంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా మరి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు, ఏంటి మా భద్రతని ఇలా తీసేశారు, మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి దేశవ్యాప్తంగా మరి April 2 బంద్ చేస్తే ఆ బంద్లు ఇంకా మన తొత్తులా బతికోడు. ఆ అంబేద్కర్ పుట్టి ఈ మానవులకి మాదిగోళ్ళకి ఇంకా 59 మనందరం ఐక్యంగా ఉన్నప్పుడే ఏ రాజకీయ పార్టీ అయినా మన కాళ్ళ దగ్గరికి వస్తే మన హక్కులను మనకు కట్టగేస్తుంది. ఎంత గమనించి మనందరం ఐక్యంగా మీ గ్రామానికి వచ్చిన మా అందరికి నేను చెప్పేది సందేశం ఉంటే, ఈరోజు మరమహాసేన 100 రోజు గ్రామ పర్యటనలో భాగంగా